ఆ సూపులే నాకు వచ్చిన ఇక్కడికి, ఆ సూపులే సూపులతో గుచ్చి గుచ్చి కళ్ళు పేలండి. చూడండి గంగాధరరావు గారు, న్యాయం ఉంది దగ్గర. ఏమా మూలుగుడు, మా గొంగు ఉన్నప్పుడు సౌండ్ రాగా తీసే ప్రయత్నం ఉన్నట్టు మీకు తెలియట్లేదండి. మనం కలిసే ప్రదేశాలు అయ్యా, ఇంట్లో ఎలాగ కలంగా ఉంది మీ అమ్మ తీయమంటారా? చెయ్యి దీమా, నాకు కొంచెం తీసేస్తాను. ఏమిటి అంత పెద్ద శబ్దం వచ్చింది? ఏంటి సౌండ్ వచ్చింది? నేను వచ్చాను బాంబే అని పెట్టింది మీ అమ్మ. కాదు బాబు, మీరు డబ్బులు తీద్దామని వంగారు కదా, మీరు వంగినప్పుడు నిజమే, నీ చెయ్యి లోపల పోతుంది, పిన్నీసు ఉండేవే. ఏమండి పిన్నీసులు పెట్టుకుంటే గుచ్చుకుంటాయని మా అమ్మ పెట్టుకోనివ్వదండి. అన్ని జిప్స్ ఆ హుక్స్ అబ్బా, జిప్స్ హుక్స్ ఏ పిన్నీసులు పెట్టుకుంటే గుచ్చుకుంటే సెప్టిక్ అవుతాయని. సెప్టిక్ అయ్యే పెట్టుకోరు మీరు, అసలు పెట్టుకో, చూసి పెట్టుకుంటారు సెప్టిక్ అని. మీరు చూసి తీసేయండి, వెనక్కి వెళ్ళక మూడు రోజులు. శ్రీరామ ఏం డబ్బు డబ్బు డబ్బు, మూడు రూపాయలు కాసి చేతిలో పెట్టి పెద్ద గేదెలాగా మీరు చేస్తావా? నీకు ఎంత పెడితే సరిపోతుంది? ఎంత పెట్టావు? నచ్చినోడు పెట్టకపోయినా పూటుగానే ఉండదు, నచ్చినోడు ఎంత పెట్టినా లోటుగానే ఉండదు. అంతే, నా కోసం వస్తావేంటి? అబ్బో నీ కపరాలు చెప్ప, కత్తిరిమోహన్కి ఎంత వస్తావు అవసరం? భవానీ శంకర్ ఏంటి వాడినంటే మీ అక్క కోపం ఏంటి? భవానీ గారు అంటే ఎవరో తెలుసా? ఎవరు? అక్కకి లవ్ అండి. లవ్వా? ఇదండి సంగతి, టీవీ నాది రిమోట్ ఆడిది, కారు నాది డ్రైవర్ ఆడు, అంతేగా సొమ్ము నాది శోభన వాడిగా. లవ్ అంటే లవ్, దాన్ని లవ్ అంటారు, ఒంట్లో కొవ్వు అంటారు. అది ఎక్కువయ్యా గానికి ఇద్దరు ఇద్దరు మా ఇంటి చుట్టూ. నువ్వు మా దగ్గరే ఉందో మా దగ్గర అదే ఉంది. డబ్బు 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 డబ్బు, ఆ మాటకు వస్తే ఆడి కంటే ఎక్కువ నాకే ఉంది. ఆస్తే వాళ్ళు ఎంతవరకు తీసుకోండి? రే మీ అమ్మని పంపడి చెక్కిస్తా. మీ అమ్మ ఏంటి కొడుతున్నారు? మీరు ఎంతసేపు అన్నా కొట్టండి, ఆఖరిలో అరగంట టైం ఉండే చీకట్లో నేను కొడతాను. వెలుతుర్లో కొట్టలేరా? వెలుతుర్లో కొట్టలేని ఇక్కడస్ ఏంటి మీ అమ్మని చెక్కటమా? మీ అమ్మని చెక్కేవాడు కొండ పావులూరులో ఉన్నాడు, కన్నవరం నియోజకవర్గంలో లేడు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెక్కు. చెక్కు రాసిస్తారా? చెక్కు పోతే పీకెత్తాయి. మళ్ళీ పీకేది ఏమిటి? పీకి 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 అని పీకి నాకి కోకి అనకూడదు. పీకా? అదే 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 అదే. అంటే మొన్న వచ్చినప్పుడు చెప్పారు నాకు కంచి పట్టు చీరలు తెస్తానని. అది ఏమండి? ఏమండి అమ్మకు దొప్పట్లేవండి? ఏమండి నీకు చీర తీసి పెట్టా, నీకు లంగా తీసి పెట్టా, మీ అమ్మకు దొప్పటి తీసి పెట్టా. ఎక్కడ పెట్టా? మూడు తడపమే పెట్టానండి. ఈలో మై చచ్చినట్టు చావంటే చావు, బతుకుంటే బతుకు కాదు. జబ్బు చేసింది ఏమే చచ్చిపోయినా చెప్ప మేము అబద్ధం. ఎందుకు అబద్ధం ఆడతారు? పొద్దునేనండి మా అక్కయ్య నేను అమ్మ గుడికి వెళ్ళామండి. అక్కడికి మీ అయ్యి వచ్చాడు. అయ్యా మీ అయ్యి వచ్చి మా అమ్మ నా గుడి వెనక తీసుకెళ్లి ఒక గంట సేపు గుసా 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 మాట్లాడుకున్నాడు. ఎంతసేపే? గంట సేపు. పెద్దోళ్ళు కదా ఎక్కువ టైం కోసం ఆడతారు. అరే ఒంట్లో బాగోలేదు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తానన్నాడు, అక్కడికి వెళ్లకుండా మీతో పాటు గుడికి వచ్చి గుడి వెనక్కి వెళ్ళి మీ అమ్మ అయ్యా గుసో 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 అన్నారా? ఆ గొసా గొసాలని చెప్పబడింది ఈ గసా.
అక్కడి నుంచి రాటలాడు ముండా కొడుకు మాంసం ఎక్కాడు. మీరు ముగ్గురు చూడటం వాటి బతికి పట్టకట్టవనా? నాకు చిన్న డౌట్. ఏంటి బావగారు, మీ అయ్యా మమ్మల్ని చూసి చూడగానే మంచం ఎక్కేశాడండి. అవును. మరే రోజు మీరు మా ఇంటికి వస్తున్నారు కదా, మాకి నన్ను చూస్తున్నారు కదా, మీరు ఎప్పుడు కూడా సొమ్ములు ఉంగరాలు అన్ని ఇచ్చి అటు నుంచి అట్టే వెళ్ళిపోతున్నారు గాని బావగారు మంచం ఎక్కడ నేను ఎప్పుడు చూడలేదు. మీ చెల్లైకి ఏదో చిన్న డౌట్ వచ్చి తీర్చేస్తాను, మీరు కొంచెం అలా జరగండి. ఏంటంటే మీ ఇంటికి వచ్చే వాళ్ళందరూ మంచం ఎక్కుతున్నారు, గుడివాడి నుంచి వచ్చే మొత్తం డబ్బు ఉంగరాలు ఇచ్చావు కానీ మంచం ఎక్కడ చూడలేదు అన్నావు. నువ్వు ఎక్కమంటే ఇప్పుడు ఎక్కడి మణి చెప్పండి చెప్పండి. మనం ఎలా ఉండాలంటే ఎలా ఉండాలి? సిమెంట్ ఇసుకలాగా, నిరుద్యోగం పేదరికం లాగా, డాక్టర్ పేషెంట్ లాగా, పోలీసు ఖైదీ లాగా, ఎప్పుడు అలా కలిసి మెలిసి ఉండాలి. ఏం పోలికండి అది, కలిసి మెలిసి రెండు ముక్కల్లో ఒక పాట పాడు. శరాబీ కళ్ళతో నిన్ను దోచుకోనా, నశీలీ కురులలో నిన్ను దాచుకోనా, చచ్చిపోయింది రాదు. మహాంజ మూడులో సరసం అంతా పాడు చేసింది మొండ. మహామహా నాయకులు చచ్చిపోతున్నారు, ఈ మొండకు మాత్రం సాగు రావట్లేదు. ఎట్ట ఉందో చూడండి, మొండ ఎడారి ఒంటిలాగా ఉందా? వీడు ఎప్పుడు దిగాడండి? ఎప్పుడు తుప్పట్లో ఎప్పుడు చీరలు అదిగో తీసుకొస్తున్నా, ఇదిగో తీసుకొస్తున్నా, అదిగో తీసుకొస్తున్నా, ఇదిగో తీసుకొస్తున్నా. వీడు బాబు కట్టిన చిన్న మెట్లు ఎక్కడానికి, దిగటానికి, దిగటానికి, ఎక్కడానికి, ఇంక వీడి పని అయిపోయిందండి. వీడు బాబు వీడికి తన చేతులు తెలిసింది, అన్ని పనులు గుమ్మస్థాలతోనే చేయిస్తున్నాడంట. వీడు అయిపోయిందా? ఏనుగు పడుకున్నా గుర్రం కంటే ఎత్తే ఉంటదే ముండ. మరి తాళాలు ఉండదని ఎందుకు ఇస్తాడు? కనపడ్డ కప్పలు పెట్టి తిప్పేస్తాడని ఇవ్వట్లేదు. బత్తాలకు బత్తాలు అలా ఉంది మింగేసింది, నన్ను మింగేసింది ముండ. ఈరోజు నాకు చెప్తానండి, ఏదో ఒక విధంగా వింటాడు. లేకపోతే కుక్కను కొట్టినట్టు చాలా మంది చూసా. నాయన సుబ్రహ్మణ్యేశ్వర గారు మాట మర్యాదగా ఉంది, గుణం ముడిచేడు కనుమండదు. సుబ్బారావు కొద్ది మర్యాద తగ్గినట్టుందా? శాంతం తగ్గుద్దాగు. ఒరే సుబ్బులు మిమ్మల్ని పెడుతున్నా చూస్తా. అమ్మ నీ అమ్మ
నువ్వు అరే అంది ఎవరినా నన్ను పట్టుకుని ఎలాంటి ఉన్నా నా కులములు ఇటువంటి మహానుభావులు ఉన్నారో చెప్తా వినవే ముండని. మన దేశ శాంతికై ప్రాణాలు అర్పించిన గాంధీ దాత మావారు దండం పెట్టుకోమన్న పాపాలు అన్నపోతాయి. ఆయన ఏమన్నారు తెలుసా, మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చి అన్న తమ్ముల్లాగా అక్క చెల్లెల్లాగా బతకమన్నారు. మీరు ఎలాగ బతున్నారా? మీరు బతకనిస్తున్నారా మమ్మల్ని? కనపండులో బావా బావం మామ వరుస తప్ప రెండో వరుస తెలిసి బొండులకి. మన రాష్ట్ర అవతరణకై అశువులు మాచిన పొట్టి శ్రీరాములు మావా అటువంటి వారి పేరు నీ నోటితోనే తలవకూడదు. ఈరోజు ముండా నా నోటితో కాదే ఈ చోటులోనే తలగూడదు అటువంటి గొప్ప వాళ్ళ పేర్లు. ఎందుకో తెలుసా, గొప్ప వాళ్ళ పేర్లు గుళ్ళు గోపురాల్లో తలవాలి కానీ గుడిసెడు దాని గుడిసెడు అదే ఉండని. ఈనాటికి ఈనాటికి వీధి వీధిన నిత్యవసర సరుకులు విక్రయించడి వారు మావారే. అవును అవునండి, సరుకు నాణ్యం కావాలి, తోకం కరెక్ట్ కావాలి, వ్యాపారం గ్యారంటీ వ్యాపారం అయినట్టు. అమ్మాయితో బేరం, అమ్మతో వ్యాపారం. అటువంటి గొప్ప కులమున పుట్టిన నన్ను బట్టి అరే అంటావాలండ. తొలిజు వనములు గంజాయి మొక్కలకు పుట్టాను అనుకో, నన్ను పట్టుకుని అదే అంటావా? ఇక్కడ నా వాళ్ళు ఎవరైనా పరివేం కావాలి ఉండా వ్యవసాయం ఉండా, మాకు తొందరగా కోపం రాదు, వస్తే ఒకటో రెండు తీస్తే కనిపోదు. మడ్డర్స్ మడ్డర్స్ ఏంటి తొడగొట్టేవా నువ్వు? ఎంతలా మగవాడు ముందుంటే తొడగొడతావా? అసలే గుడ్డి చదివి ఒక చోట కొట్టుకోపోయి ఇంకో చోట కొట్టుకుంటే అడపాదలపై వ్యాపారం పరిగిన అక్కడ పోతా ఉండా. నేను ఎక్కడ కొడితే అక్కడ కొడతావా? కొట్టా ఏంటి మీదకి వస్తున్నా? నీ అంతస్తు నా అంతస్తు ఏంటి? నీ పొజిషన్ ఏంటి? నా పొజిషన్ ఏంటి? పొజిషన్ పొజిషన్ లో ఉన్న ఫ్యామిలీ నాది, పొట్లలు పోసుకునే ఫ్యామిలీ నీది. అవును, అమ్మాయి మేళాలను గెలిచి తొంగుంటే దాని ఒళ్ళు పెట్టావు, దాని బట్టలు మడత పెట్టావు, దానికి బాత్రూమ్ లో నీళ్లు పెట్టావు, దాని తలగాడ కూర్చొని వేడి వేడి పెట్టాలి, తినమ్మా 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 దాని నోటి కందించావు. కాలు విసర పుస్తే ఇవన్నీ ముండ ఎప్పుడు చూసింది? కోసం ముండు కిటికీలోంచి చూసావా? కాపలా ఉన్నావు అనుకున్నా కానీ కనిపెడతావు అనుకోలేదు. ఏ కిటికీలోంచి చూసినప్పుడు కొన్ని కనపడి కొన్ని కనపడకుండా పోయినాయా? కాళ్ళు పిసుకొని మిగతా కూడా పిసుకొని చూడలేదా? ఆల్ రైట్, లవ్ ఎఫర్స్ అన్నీ చేసుకుంటావు. నీకేంట ఈర్ష, నీకేంట ద్వేషం, నీకేంట మంట? ఓ అదే నీ బాధ. ముండ పొజిషన్ లో ఉన్న ఫ్యామిలీ నాది, పొట్లాలు మూసుకునే ఫ్యామిలీ ఇది. అవును అవును, కాలు పిస్తామని అన్నాడు కదా. వ్యవహారం ఏంటో ఇంతవరకు వచ్చిన కట్టు ఇటు తేలిపోవాలి. నా ఫ్యామిలీ నాతో పంపించాయి ఇంత చేసినాక నిధి ఒప్పుకేనా? ఉండకపోట శుభ్రంగా ఇల్లు ఉడికించుకున్నాం, అంత ఊసేవింటరా? వస్తా ఉయ్యి, మళ్ళీ 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 ఉయ్యి. సిగ్గులేని ఉండ ఎన్నిసార్లు పిచ్చుకుడతామండా? ఓపిక ఉన్నవాడు ఎన్నిసార్లు అనిస్తాడు? ఉయ్యి మూడవసారి పడినంత పడలేదేరా? 60 సంవత్సరాలు అనుభవం ఉందా? రెండోసారి అంత తెలియదామండా? నేను వస్తాను చూడు. ఎంత చేసేవేముండా, 10 ఎకరాల పొలాన్ని సరిపడ నీరు చేసింది ముండా. ఏంటి ఎంత జిగురుగా ఉందో ఏంటి ఉంటుంది ముండా? 16 సంవత్సరాల కుర్రాన్ని ఇద్దరు పంపిస్తే పాటు చేసి పంపించేద్దాముండా. నీకు ఎందుకు వస్తాను? పైన వస్తావా? పైన వ్యవహారం అందరికి వచ్చిన అటు తెలిపి నా ఫ్యామిలీ నేత పంపి తెలిపోతా. ఏ పెట్టు పెట్టలు పెట్టించుకున్నప్పుడు తెలుసు, ఇప్పుడు తెలియదు పెట్టింది. చింతామణి నా ఫ్యామిలీ పంపించాయి. నా కూతురు కూతురు అయితే మా ఫ్యామిలీ అవుతా? అయినా తాలి కట్టి తలంబ్రాలు పోసావా? కాలు తొక్కి కంకణం కట్టావా? ఎట్టగైందండి పిల్లం? తాడు కట్టాలా? తాడు కట్టా చూస్తే 3-4 తాళ్ళు అయ్యే ముండా. తాడు కట్టను తలుపులు వేసావా? కాలు తొక్కి కంకణ కట్టలు పక్కలేసావా ముండా? మీ అమ్మాయి పెట్టిన డబ్బు చెల్లిపోతా. ఏం పెట్టావు? అమ్మాయి పెట్టిన డబ్బు ఇచ్చాయి. అమ్మాయికి పెట్టావా? అమ్మాయికి పెట్టావేమో అనుభవించాము. అయినా ఈ విషయం తెలిసే సావుకారి నీకు? ఏంటది ఇంత పిచ్చోడు వేరే నువ్వు? ఏమిటా బోగొందానికి పెట్టిన సొమ్ము ఆ కోడ కేసు వస్తుందా? కావాలంటే గీకు
ఇంకా నైవేలి నాకు మళ్ళా ఎలాగలాగా కులానికి బాగుందాను అయిన కోట్ల రూపాయలు విలువ చేసి మాట చెప్పేవే. గోడకేసి సొన్నం బాగుందా సముద్రికి రాదా? రాదు. మరి నేను ముందు వచ్చినప్పుడు ఎందుకు చెప్పలేదు మొక్క? అడిగేమంటారా కుక్క? ఆల్రైట్, మీ అమ్మాయి పెట్టి తీసేయి, నీకు పెట్టింది ఇచ్చేయి. ఏంటంటే సవర్ బొంగు మీకు పెట్టిన డబ్బా పోలవరం ప్రాజెక్టు పెడితే ఎప్పుడో పూర్తి అయిపోయేదే ఉండా. ఏం పెట్టలేదా మాలిని? నాది నీ వద్ద నీవు లేదా? నీవు